అందరికి నమస్కారం మీరు చూస్తున్నది వింటుంది యోగేష్ కమెంటరీ నేను మీ హోస్ట్ జోగేష్ ఈరోజు మనం పీకీ బ్లెండర్ సీజన్ టూ ఎపిసోడ్ టూనే చూడబోతున్నాము దాన్ని చూడడానికి ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్దాం పోయిన ఎపిసోడ్లో సబీని మనుషులు థామస్ ని భయంకరంగా కొట్టారు వాడు చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి వాడిని ఎలాగో కాపాడేశారు గ్యాంబల్ కూడా వాడిని చూసి హాస్పిటల్కి తీసుకెళ్లాడు అదే సమయంలో సబీని మనుషులు షెల్బీని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు నేను తనిగా ఉంటాను నేను షెల్బీ ఫ్యామిలీ కాదు అని షెల్బీ చెప్పినా కానీ థామస్ షెల్బీ చెల్లలే కదా అందువల్ల ఇంటి బయట థామస్ కొంతమంది మనుషుల్ని నిల్చోబెట్టాడు వాళ్ళు సబీని మనుషుల్ని షూట్ చేసి షెల్బీని కాపాడేశారు మేడం మీకేం కాలేదు కదా మేము థామస్ మనుషులమే అని చెప్పారు అందుకే వాన్ని ఎగిసి ఒక తన నేను షెల్బీ ఫ్యామిలీ కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది కొన్ని రోజుల తర్వాత థామస్ ఒక లో నుంచి కళ్ళు తెరుస్తున్నాడు థామస్ ని హాస్పిటల్లో చేర్పించింది మేజర్ గ్యాంబలే ఏంటి థామస్ చాలా నొప్పిగా ఉందా నువ్వు కొన ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు నేనే నిన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించాను నాకు ఒక థ్యాంక్స్ చెప్పు అని చెప్పిన వెంటనే థామస్ అవును ఇన్స్పెక్టర్ సారీ సారీ మీరిప్పుడు ఇప్పుడు మేజర్ కదా అవును మేజర్ నన్ను ఒక మొగోటు షూట్ చేశాడు నొప్పిగానే ఉంది కానీ మిమ్మల్ని ఒక ఆడది షూట్ చేసింది కదా మీకు కూడా నొప్పిగానే ఉంటుంది కానీ మీరు సిగ్గుపడుంటారు నేను ఖచ్చితంగా చెప్పగలను నువ్వు ఒక్కొక్కసారి కుంటుకుంటూ నడిచేటప్పుడు ఆ అమ్మాయి మొహమే నీ కళ్ళు ముందు వచ్చి వెళ్తూ ఉంటుంది అని థామస్ చెప్పిన వెంటనే గ్యాంబల్ కి కోపం వచ్చేసింది థామస్ దగ్గరికి వచ్చి కొన్ని రోజులకు ముందు ఫ్యాక్టరీలో ఒకడిని ఎవడో చంపేశాడు అది నువ్వే అని నాకు బాగా తెలుసు దీన్ని కారణంగా పెట్టి నిన్ను అరెస్ట్ చేసి నీకు ఊరి శిక్ష కూడా ఇప్పించగలను నేను కానీ నేను దాన్ని చేయబోయేది లేదు ఎందుకంటే నువ్వు నాకు చాలా పనులను చేయాలి బాగా ట్రీట్మెంట్ తీసుకుని నార్మల్ స్టేజ్కి రా అది ఏం పను చెప్ప అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు థామస్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు వెంటనే థామస్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అంకుల్ చార్లీని చూడడం కోసం వెళ్తున్నాడు అంకుల్ చార్లీతో పాటు కర్లీ అనే ఒక అతను కూడా ఉన్నాడు వాడు థామస్ దూరం నుంచి రావడం చూసి అది మన థామసే కథ అని చెప్పి థామస్ ని తీసుకొచ్చి ఒక చైర్ లో కూర్చోం పెట్టి ఏమైంది అని అడిగారు అందుకు థామస్ ఈ విషయానికి అన్ని కారణం సభిని యొక్క మనుషులే ఏ నిమిషంలోనైనా వాళ్ళు మళ్లీ రావచ్చు నేను తొందరగా లండన్ కి వెళ్ళాలి అక్కడ కొన్ని పనులు చేయాలి అని చెప్పాడు వెంటనే చార్లీ థామస్ ని తాకి చూశాడు అగ్గిలాగా జ్వరం కాస్తోంది థామస్ నీకు భయంకరంగా జ్వరం కాస్తోంది అని చెప్పినా కానీ థామస్ వినిపించుకోలేదు నేను తొందరగా లండన్ కి వెళ్ళాలి అని చెప్పాడు సో వేరే దారి లేకుండా థామస్ ని ఆ బోట్ లో ఎక్కించి పంపించబోతున్నారు నేను ఇక్కడికి వచ్చేదాకా యాన్ పాలినే బిజినెస్ ని చూసుకోవాలి అని థామస్ చెప్పాడు అంతేకాకుండా కర్లీని చూసి నువ్వు కూడా నాతో పాటు రా ఎందుకంటే నువ్వే నాకు డాక్టర్ అని చెప్పాడు దీన్ని విన్న అంకుల్ చార్లీ వీడు నీకు డాక్టరా అయితే నువ్వు బతికినట్టేలే అని చెప్పి బోట్ లో ఎక్కించాడు సో థామస్ కార్లీ బోట్ లో ఎక్కి ఫోర్ డేస్ లండన్ కి ట్రావెల్ చేసి వచ్చారు ఈ ట్రావెల్ టైమ్ లో థామస్ కి ఎలాగో ఒళ్ళు బాగైపోయింది సో వీళ్ళిద్దరూ కలిసి సౌత్ లండన్ లో ఉన్న సాలమన్ అనే ఒక వ్యక్తిని మీట్ అవ్వబోతున్నారు ఇతని దగ్గర నుంచే థామస్ కి ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక టెలిగ్రామ్ వచ్చింటుంది దాన్ని కూడా థామస్ చదువుతాడు కదా ఈ సాలమన్ అనే వ్యక్తి ఎవరంటే రమ్ము విస్కీ వీటన్నిటిని తయారు చేసే బిజినెస్ ని చేస్తున్నాడు అంతేకాకుండా ఇతనికి సబినికి అస్సలు పడదు చాలా రోజులుగా గ్యాంగ్ వార్ జరుగుతూ ఉంది కానీ అన్నిట్లో సబీని గెలుస్తున్నాడు సో థామస్ సాల్మన్ తో మాట్లాడుతున్నాడు మీకు సబిని యొక్క గ్యాంగ్ కి చాలా రోజులుగా గ్యాంగ్ వార్ జరుగుతూ ఉంది కానీ అన్నిట్లో సబీనినే గెలుస్తున్నాడు పీకీ బ్లైండర్స్ అయిన మేము మీకు సపోర్ట్ చేస్తాము అంతేకాకుండా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని థామస్ చెప్పాడు వెంటనే సాల్మన్ గన్ తీసి థామస్ ని పాయింట్అవుట్ చేసి నువ్వే కదా బిలియన్ చంపింది మనమిద్దరం కలిసి లీ ఫ్యామిలీని ఎదిరిద్దామని అని చెప్పి లీ కలిసి చంపున్నావు నీలాంటి ఒక నోస్ లో నుంచి బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంది దీన్ని చూసిన సాల మనకి ఒక విషయం అర్థమైంది వీడిని సబీని యొక్క మనుషులు భయంకరంగా కొట్టున్నారు సో కచ్చితంగా వీడు సబీనితో కలిసి మనల్ని ఎదిరించే అవకాశమే లేదు అని అర్థం చేసుకుని సరే థామస్ నీ ప్లాన్ ఏంటో చెప్పు అని అడిగాడు థామస్ కూడా ఆ ప్లాన్ ని సాలమన్తో చెప్పాడు ఆ ప్లాన్ ఏంటన్నది మనకి తర్వాతే తెలుస్తుంది దీని తర్వాత థామస్ షెల్బిన్ చూడడం కోసం వచ్చాడు ఏడా ఒక నిమిషం నేను నీతో మాట్లాడాలి ఓరి దేవుడా నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుస్తోంది నువ్వు ఈ ఏరియాలో ఉండకూడదు ఎందుకంటే ఇక్కడే సభిని యొక్క మనుషులు కూడా ఉన్నారు వాళ్ళు నిన్ను ఏమైనా చేయొచ్చు ఇక్కడ ఉన్న పోలీసులను కూడా మనం నమ్మలేము నువ్వు ఇక్కడ ఉండకూడదు అని ఎంత చెప్పినా షెల్బీ వినిపించుకునేలా కనిపిల వెంటనే థామస్ ఒక ఇంటికి ఇచ్చి నా బిజినెస్ లో చాలా ప్రాఫిట్స్ వస్తున్నాయి నా అకౌంటెంట్ తో అడిగినప్పుడు ప్రాపర్టీ తీసుకోవడమే ఒక మంచి ప్రాఫిట్ అని చెప్పాడు అందువల్ల ఒక పెద్ద ఇంటిని నీ పేరుపై కొనుక్కున్నాను అట్లీస్ట్ నువ్వు ఆ ఇంట్లో అయినా ఉండు అక్కడైనా నువ్వు సేఫ్ గా ఉంటావు అని చెప్పిన వెంటనే ఒప్పుకొని ఆ కీన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ సమయంలో సబీని వాళ్ళ మనుషులు పోలీసుల్ని పిలిచి థామస్ ని చంపాలి కరెక్ట్ అయిన సమయం చూసి వాడిని వేసేయండి అని చెప్పాడు ఎందుకంటే సాల్మన్ యొక్క గ్రూప్ లో సబీని మనుషులు కూడా ఉన్నారు వాళ్ళు సబీనితో ఏం చెప్పున్నారంటే థామస్ సాల్మన్ ఇద్దరూ ఇద్దరు దేని గురించో మాట్లాడి హ్యాండ్ చేసుకున్నారు అని చెప్పారు చెన్నారు అందువల్లే సబీని పోలీసులు వాళ్ళ మనుషుల్ని పిలిపించి కోపంగా ఖచ్చితంగా థామస్ ని చంపి తీరాలి అందరూ ఆ పనిని వెళ్లి చూడండి అని చెప్పాడు సో నెక్స్ట్ డే మార్నింగ్ అయింది ఇంగ్లాండ్ లో యాంట్ పాలి డోర్ ని ఓపెన్ చేసి బిజినెస్ రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అందరూ చప్పట్లు కొడుతున్నారు అక్కడ థామస్ కూడా ఉన్నాడు యాంట్ పాలి వాడిని చూసేసి ఏ నువ్వు వచ్చేసావా నువ్వు ఎక్కడికో ఊరికి వెళ్లారో అని చెప్తున్నారు అది సరే కానీ ఎందుకు అందరూ క్లాప్ చేస్తున్నారో అని అడిగింది అందుకు థామస్ ఎందుకంటే ఈ రోజు మీకు బర్త్ డే మీరు చాలా హ్యాపీ ఉండాలని చెప్పి చెప్పిల్బీ బ్రదర్స్ అందరూ ఒక కార్ లో పాలి పాలిని ఒక పెద్ద ఇంటికి తీసుకెళ్లారు ఆ ఇంటిని చూసిన యాంట్ పాలి ఇల్లు చాలా పెద్దదిగా ఉంది అంతేకాకుండా అందంగా ఉంది మనం ఇక్కడే ఉండబోతున్నామా మనం ఇక్కడే ఉండబోతున్నాం కాదు యాంట్ పాలి ఈ ఇల్లు మీకు మీరు పీకీ బ్లెండర్స్ కోసం చాలా కష్టపడ్డారు ఈ ఇల్లు మీకు కావాల్సిందేలే అని చెప్పాడు వెంటనే ఆ తర్వాత ఆ ఇంటికి తీసుకొచ్చి యాంట్ పాలి చేతిలో పెట్టాడు దీన్ని చూస్తున్న యాంట్ పాలి చాలా ఎమోషనల్ అయింది కానీ యాంట్ పాలి మనసులో చిన్న బాధ కనిపించింది దాన్ని చూసిన తామస్ అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి యాంట్ పాలితో మాట్లాడుతున్నాడు కొన్ని రోజులుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను యాంట్ పాలి కొంచెం బాధగానే తిరుగుతున్నారు అంతేకాకుండా జాన్ యొక్క వైఫ్ కూడా నాకు కొన్ని విషయాల్ని చెప్పింది అని చెప్పిన వెంటనే యాంట్ పాలి కొంచెం కోపంగా అది నీకేం చెప్పింది అని అడిగింది మీరు ఏం చేస్తే సంతోషపడతారో ఆ విషయాన్ని నాకు చెప్పింది మీరు ఎందుకు బాధపడకండి యాంట్ పాలి మీ యొక్క కొడుకు కూతురు ఈ లోకంలో ఎక్కడ ఉన్నా నా ఎగురున్న అన్ని ఫైల్స్ ని వెతికి మీ కళ్ళ ముందు నిల్చం పెడతాను నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అని థామస్ చెప్పిన వెంటనే ఆన్ పాలి మొహంలో ఎందుకంటే థామస్ ఎవరికైనా ప్రామిస్ చేస్తే ఆ పని అయిపోతుంది అంతే ఈ సమయంలో థామస్ ఇచ్చిన కీని తీసుకుని ఆ హౌస్ కి వెళ్లింది కొడుకు కాల్ మార్క్స్ తో ఆ పిల్లడు అమ్మా ఇక్కడ చూడు చాలా పెద్ద హౌస్ అని చెప్పి ఆ ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు యాడాశెల్బీ కూడా కొంచెం సంతోషంగా ఉంది ఇక్కడ థామస్ వాడి ఆఫీస్ లో ఉన్నాడు అక్కడున్న ఉన్న లిజీ అనే అకౌంటెంట్ ఒక లెటర్ని తీసుకొచ్చి ఇది లండన్ నుంచే వచ్చింది అని చెప్పింది అది గ్రేస్ దగ్గర నుంచే వచ్చింది దాన్ని తీసి పాకెట్ లో హే లిజీ నేను ఒక లెటర్ ని చెప్తాను దాన్ని అలాగే రాయి అని చెప్పి దాన్ని చర్చిల్ కి పంపించాడు దాన్ని చదివిన చర్చిల్ మేజర్ గ్యాంబల్ ని పిలిచి వాడికి కూడా చదివి చెప్తున్నాడు ఈ థామస్ పీకీ బ్లైండర్స్ కి లీడర్ మాత్రం కాదు ఇంగ్లాండ్ కోసం యుద్ధంలో పోరాడున్నాడు అక్కడ చాలా మంది ఆఫీసర్స్ ని కాపాడున్నాడు అందువల్ల థామస్ కి చాలా అవార్డ్స్ మెడల్స్ ఇచ్చున్నారు ఇలా మెడల్స్ అవార్డ్స్ తీసుకున్న నన్ను ఆ మేజర్ గ్యాంబల్ తప్పుగా యూస్ చేసి అరెస్ట్ చేసి చంపడానికి చూస్తున్నాడు వెంటనే మేజర్ గ్యాంబల్ సార్ వాడు మర్డర్ చేస్తున్నాడు వాడిని మనం ఏదైనా చేసి తీరాలి కానీ చర్చిల్ ఒప్పుకునేలా కనిపిలా ఎందుకంటే ఆ ఆఫీస్ లో ఉన్న చాలా మంది థామస్ తో కలిసి యుద్ధంలో పోరాడున్నారు సో ఆ ఆఫీస్ లో థామస్ కి ఒక మంచి పేరు ఉంది అంతేకాకుండా థామస్ ఇంగ్లాండ్ రష్యా మలేషియా స్పోర్ట్ చేయడం కోసం చాలా లైసెన్స్ ని అడిగున్నాడు ఆ పర్మిషన్స్ అన్నిటినీ ఇచ్చేలాగా చర్చిల్ మాట్లాడుతున్నాడు ఏంట్రా ఇలాగైపోయింది అని మేజర్ గ్యాంబల్ కూడా కొంచెం కోపంగా ఉన్నాడు ఈ సమయంలో థామస్ ఒక ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న లేడీతో మీ కొడుకు ఇంట్లోనే ఉన్నాడా అని అడిగాడు అందుకు ఆమె అవును మా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు మీకేం కావాలి అని అడిగింది వెంటనే థామస్ మీ కొడుకు మీకే పుట్టాడా అని అడిగిన వెంటనే ఆ లేడీకి కోపం వచ్చి నా కొడుకు నాకే పుడతాడు ఇంకెవరికి పుడతాడు అని కోపంగా అరిచిన వెంటనే లోపల ఉన్న వాళ్ళ కొడుకు బయటికి వచ్చేశాడు థామస్ అతనితో ఈమె మీ నిజమైన అమ్మ కాదు మీ నిజమైన అమ్మ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది నువ్వు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడు నా పేరు థామస్ పీకీ బ్లైండర్స్ ఎవరిని వచ్చి అడిగినా చెప్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అతనికి కూడా ఏదో అనిపిస్తూ ఉంది ఈ సమయంలో షెల్బీ ఫ్యామిలీలోనే చాలా చిన్న పిల్లవాడు ఫిన్ షెల్బీ వాడు వాడి వయసులో ఉన్న వాళ్ళతో గొడవ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అదే ప్లేస్ లో ఆర్థర్ కూడా ఒక చిన్న పిల్ల పిల్లోని తీసుకొచ్చి వాడితో ఫైట్ చేస్తూ ఉన్నాడు వాణ్ణి కొట్టేసి వదిలేస్తాడు అనుకుంటే వాణ్ణి భయంకరంగా కొడుతున్నాడు పక్కన ఉన్న వాళ్ళు ఆపిన కూడా వినిపించుకోకుండా ఆ పిల్లోని భయంకరంగా కొట్టి చంపేశాడు ఈ విషయం థామస్ కి తెలిసి థామస్ ఆర్థర్ తో మాట్లాడుతున్నాడు ఏమైంది ఆర్థర్ ఎందుకోసం ఇలా చేశావు అని అడిగినప్పుడు ఆర్థర్ తలని పట్టుకుని నాకు చాలా భయంకరంగా తలనొప్పిగా ఉంది ప్రెషర్ గా స్ట్రెస్ గానే ఉంది అని చెప్పాడు ఆర్థర్ కి మాత్రం కాడు థామస్ కూడా అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ యుద్ధంలో పోరాడిన వాళ్ళు యుద్ధంలో చూసిన ఆ సన్నివేశాలు వీళ్ళ మనసులోనే పెట్టుకుని దాన్ని ప్రెజర్ గా ఫీల్ అవుతారు ఆర్థర్ ఎప్పుడో అయిపోయింది మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాము బాగా ఆలోచించు అని చెప్పిన వెంటనే ఆర్థర్ కి ఇంకో కోపం వచ్చి థామస్ ని కొట్టేలాగా వెళ్తున్నాడు వెంటనే థామస్ ఆర్థర్ ని పట్టుకుని అర్థంలో చూపించి చూడు ఆర్థర్ బాగా చూడు నువ్వెంత కోపంగా ఉన్నావో అని చెప్పిన వెంటనే ఆర్థర్ కొంచెం బాధగా ఏడవడం స్టార్ట్ చేశాడు వెంటనే థామస్ ఆర్థర్ గన్ లో ఉన్న బుల్లెట్లన్నీ తీసేసి అక్కడున్న ని కూడా తీసి నిప్పులో పడేశాడు ఈ సమయంలో మేజర్ గ్యాంబల్ చాలా కోపంలో ఉన్నాడు ఎందుకంటే చర్చిలే థామస్ ని ఏమి చేయొద్దు అని చెప్పేశాడు సో లీగల్ గా థామస్ ని ఏమి చేయలేము ఇప్పుడు మేజర్ గ్యాంబల్ మళ్ళీ ఆ సిటీ లోకే వచ్చాడు అక్కడున్న ఒక పోలీస్ ని చూసి నేను ఈ సిటీకి వచ్చినప్పుడు నువ్వు ఒక మంచి పోలీస్ గా ఉన్నావు పీకీ బ్లాండర్స్ ని చూస్తే చాలు వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేద్దామో అని వెయిట్ చేస్తూ ఉండేవాడు కానీ ఇప్పుడు ఆ పీకీ బ్లైండర్స్ దగ్గరే డబ్బులు తీసుకొని వాళ్ళకి కుక్కగా మారావు ఇకపై ఒక మంచి పోలీస్ గా మారు నేను చెప్పింది చెయ్యి ఆ థామస్ ని ఏం చేస్తానో చూడు అని చెప్పాడు ఇక్కడ థామస్ ఆఫీస్ లో ఆండ్ పాలితో మాట్లాడుతున్నాడు ఆమె ముందు రెండు ఫైల్స్ లను పెడుతున్నాడు ఒకటి బ్లాక్ కలర్ లో ఉంది ఇంకోటి వైట్ కలర్ లో ఉంది హ్యాండ్ పాలి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి మీరు ఆ మంత్రాగత దగ్గరికి వెళ్లి ఒక కల వచ్చింది నా కూతురు చనిపోయినట్టు కలకన్నాను అని చెప్పారు కదా అది నిజమే మీ కూతుర్ని మీ దగ్గర నుంచి విడగొట్టి తీసుకెళ్లిపోయిన వాళ్ళు ఆమెను ఒక రూమ్ లో పెట్టుకోన్నారు ఆమె చాలా సార్లు తప్పించుకోవడానికి ట్రై చేసింది కానీ వాళ్ళు వదల్లేదు ఆమెను ఆస్ట్రేలియాకి తీసుకెళ్లిపోయారు అక్కడ ఒక జ్వరం వచ్చి ఆమె చనిపోయింది అని చెప్పిన వెంటనే యాంట్ పాలి భయంకరంగా ఏడ్చింది కానీ యాంట్ పాలి మీరెందుకు బాధపడకండి మీ కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడు వాడి అడ్రస్ నాకు తెలుసు వాడిని వెళ్లి నేను చూసేసి వచ్చాను వాడు చాలా బాగున్నాడు అని చెప్పిన వెంటనే యాంట్ పాలి మొహంలో అంత సంతోషం ఏడ్చుకుంటూ వచ్చి థామస్ ఆ అడ్రస్ ఎక్కడుంది నాకు చెప్పు అని అడిగింది కానీ పాలి నేను అడ్రస్ ని నీకు ఇవ్వలేను నీ కొడుకుని ఇప్పుడు వేరే వాళ్ళు పెంచుకుంటున్నారు అక్కడికి వెళ్లి నా కొడుకుని ఇవ్వండి అని అడిగితే వాళ్ళు పోలీసులకు కాల్ చేస్తారు దాని తర్వాత నీ కొడుకుని నువ్వు చూడలేవు అని చెప్పాడు సో మీరు కొంచెం నెమ్మదిగా ఉన్నారంటే మీ కొడుకుని నేనే తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిల్చో పెడతానని చెప్తున్నప్పుడే ఆన్ పాలి ఒక గండని తీసి థామస్ ని అవుట్ చేసి ఆ అడ్రస్ ని మర్యాదగా నాకు ఇచ్చే థామస్ అని చెప్పింది కానీ థామస్ చాలా కూల్ గా ఆ చైర్ లో కూర్చున్నాడు వెంటనే ఆండ్ పాలి వాడి దగ్గరికి వచ్చి వాడి తలపై గన్ను పెట్టి ఆ అడ్రస్ ఎక్కడ మర్యాదగా చెప్పు అని బెదిరించింది థామస్ కొంచెం కూడా జరగకుండా నన్ను షూట్ చేయాలంటే షూట్ చేసుకోవాలి నాకే భయం లేదు కానీ నేను చనిపోతే ఆ అడ్రస్ ఎక్కడుందో నీకు తెలీదు నీ కొడుకును నువ్వు చూడలేవు అని చెప్పాడు అండ్ పాలిక్ కూడా ఏం చేయాలో తెలియకుండా ఆ గన్ను తీసి పైకి సీలింగ్ ని షూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది సో నైట్ టైం అయింది ఆ గ్యారిసన్ పబ్ ని బాంబ్ పెట్టి పేల్చేశారు కదా దాన్ని రెనోవేట్ చేసి ఈ నైట్ ఓపెన్ చేయబోతున్నారు అందరూ నీట్ గా కోర్టు సూట్ వేసుకొని వస్తున్నారు కానీ ఆర్థర్ మాత్రం రాలేదు ఫిన్ షెల్బీ ఆర్థర్ దగ్గరికి వెళ్లి ఆర్థర్ నీ పబ్ నే ఓపెన్ చేయబోతున్నారు నువ్వు రాలేదా అని అడిగాడు అందుకు ఆర్థర్ థామస్ నన్ను పిలవలేదు ఇక్కడే ఉండమని చెప్పాడు అందుకు ఫిన్ షెల్బీ ఏ నన్ను ఇక్కడికి పంపించి నిన్ను పిలుచుకొ రమ్మన్నాడు అంతేకాకుండా నీకున్న ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చి పంపించాడని ఒక డ్రగ్ ని చూపించాడు ఈ డ్రగ్ ని తీసుకుంటే నీకున్న స్ట్రెస్ ప్రాబ్లమ్స్ అంతా పోతుంది అని చెప్పిన వెంటనే ఆ డ్రగ్ ని తీసుకుని నీట్ గా కోర్టు సూట్ వేసుకొచ్చి గ్యారిసన్ పబ్ లో ఉన్న వాళ్ళందరికి మందు పోషిస్తున్నాడు ఈ డ్రగ్ ని ఆర్థర్ లిమిట్ గా యూజ్ చేస్తే పర్వాలేదు కానీ ఓవర్ గా తీసుకుంటే ఈ డ్రగ్ వల్ల ఆర్థర్ కి చాలా ప్రమాదాలు వస్తాయి ఏది ఎలాగో ఆర్థర్ ఇప్పుడు నార్మల్ అయిపో దీన్ని చూస్తున్న థామస్ కి భయంకరమైన సంతోషం ఆ పబ్ రివోపన్ కి చాలా మంది వచ్చారు థామసే యాడాని పిలిపించాడు ఎందుకంటే యాన్ పాలికి ఆ డ్రెస్ ఇవ్వనందు వల్ల చాలా కోపంగా ఉంది ఎవరితో మాట్లాడడం లేదు యాడాశెల్బీని పిలిపించి ఆమెను కొంచెం కూల్ చేద్దామని ట్రై చేస్తున్నాడు కానీ యాన్ పాలి దీన్ని ఈజీగా కనిపెట్టేసింది ఏంటి నన్ను చూస్తే మెంటల్ లాగా కనిపిస్తుందా మీ అందరికి నువ్వు ఎందుకు నాతో వచ్చి మాట్లాడుతున్నావో నాకు బాగా అర్థమైంది వాడి దగ్గర నుంచి ఆ అడ్రస్ తీసుకురా లేదంటే నేను ఎవరితో మాట్లాడను అని చెప్పి అక్కడ సైలెంట్ గా నిల్చొని ఒకటితో డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది ఈ సమయంలో థామస్ తనిగా వెళ్లి గ్రేస్ దగ్గర నుంచి వచ్చిన ఆ లెటర్ ని చూస్తున్నాడు ఆ లెటర్ ని ఓపెన్ చేయడానికే మనసు రావడం లేదు ఎందుకంటే గ్రేస్ ఒక బ్యాంక్ మేనేజర్ ని పెళ్లి చేసుకుంది ఖచ్చితంగా నేను ఆ బ్యాంక్ మేనేజర్ ని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అనే ఆ లెటర్ లో రాసుంటుంది దాన్ని ఎందుకు చదవడం అని చెప్పి ఆ లెటర్ ఆ పెట్టాడు సో నెక్స్ట్ డే మార్నింగ్ అయింది హ్యాండ్ పాలి ఇంటికి వెళ్లి డోర్ ని ఓపెన్ చేద్దాం అనే సమయంలో ఒక పిల్లోడు డోర్ దగ్గర నిల్చొన్నాడు బాబు నువ్వు ఎవరు నీకేం కావాలి అని అడిగినప్పుడు నేను పాలి అని ఆమెను మీట్ అవ్వడం కోసం వచ్చానో చెప్పాడు పాలిని మీట్ అవ్వడం కోసం వచ్చావా ఎందుకు ఎందుకంటే ఆమె మా అమ్మ అని చెప్పిన వెంటనే పాలి చేతిలో ఉన్న కీస్ కింద పడిపోయింది వెంటనే ఆ పిల్లోడు ఆ కీస్ ని తీసుకెళ్లి డోర్ ని ఓపెన్ చేశాడు పాలి తన కొడుకుని చూసిన సంతోషంలో స్టక్ అయ్యి అలాగే నిలిచిపోయింది ఇక్కడితో ఈ ఎపిసోడ్ ని ముగించారు దీని తర్వాత ఏం జరుగుతుందని నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లోనే తెలుస్తుంది నేను కథ చెప్పే విధానం నచ్చుంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకా ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లార్డ్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లవ్ టాటా